Hi friends, hello, welcome to my channel Fashion Palette by Ritisha Reddy. యా ఈరోజైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ కలంకారీ ఫ్యామిలీ కాంబో అయితే తీసుకొచ్చేసాను. సో బేసిక్గా ఇది మదర్కి, ఫాదర్కి అండ్ బేబీకి అండ్ ఆల్సో మదర్ వాళ్ళ బ్రదర్కి కూడా డిజైన్ చేశాము. సో ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ ఫ్యాబ్రిక్. సో ఇంకెంత కలర్స్ అని చూసేద్దామా. యా సో బేసిక్గా మదర్ కోసం అయితే కలంకారీ బ్లౌజ్ అండ్ లెహంగా మొత్తం కూడా కలంకారీ తోటే ఇచ్చేసాము. సో బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఫ్రంట్ డీప్ నెక్ అనేది అయితే ఇచ్చాము. అండ్ దుపట్టా చూసుకున్నట్లయితే సో అంతా కూడా టోటల్ మనకి కలంకారీ ప్రింట్లో ఉంది కదా. సో దుపట్టాని కొంచెం ప్లెయిన్లో ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇందులో మనకి ఏదైతే ఇండిగో బ్లూ కలర్ లైక్ ఆనంద బ్లూ స్టైల్లో ఈ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ని మనము ఫాలింగ్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ డైయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఈ కలర్ అనేది డై చేసాము. సో దీనికి చిన్నగా సీక్వెన్స్ వర్క్తో మనము బార్డర్ అయితే ఇచ్చాము. సో నెక్లైన్కి కూడా మనము గోల్డ్ కలర్ పైపింగ్ తోటి ఇచ్చేసాము. సో ఎక్కడ మనము వర్క్ యూజ్ చేయలేదు కదా, బట్ కొంచెము హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి గోల్డ్ పైపింగ్ ఇచ్చేసి గోల్డ్ కలర్ సీక్వెన్స్ బార్డర్ అనేది అయితే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. సో ప్రింట్ అనేది ఎంత చక్కగా మనకి ఫిగర్స్ అనేటివి కనిపిస్తున్నాయో. బేసిక్గా ఇంకా ఇదే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలంకారీ ప్రింట్స్ అనేటివి మనకు అవైలబుల్లో ఉన్నాయి. లైక్ ఫ్లోరల్లో కావచ్చు, లేదంటే మనకి మనకి గోమాతతో ఉంటుంది కదా అలాంటివి కానీ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో మనం మాత్రం ఇప్పుడు దీనికోసం చూస్ చేసుకుంది లేడీస్ ఫిగర్స్ అనేటివి వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో నృత్యం చేస్తున్నట్లుగా ఉంది కదా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బేబీకి, సో బేబీకి ఏం చేసామంటే మనము సో లెహంగా వచ్చేసి మొత్తము కూడా సో మదర్కి ఏదైతే యూజ్ చేసామో కింద బాటము సో అదే లంగా లాగా యూజ్ చేసాము. సో మదర్కి వచ్చేసి దుపట్టా అనేది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తోటి తీసుకొని ఇచ్చాం కదా, సో అందుకని చెప్పేసి బేబీకి డయబుల్ రా సిల్క్ తీసుకొని మనము ఈ దుపట్టా కలర్లో డై చేసాము. సో మొత్తం ప్లెయిన్ ఉండకుండా ఇక్కడ ఏదైతే యోక్ పార్ట్లో మనము ఇందులో ఉన్నటువంటి బర్డ్స్లో కొంచెం మనకి ఎలివేట్ అవ్వాలి కాబట్టి మస్టర్డ్ ఎల్లో కలర్ బర్డ్ అనేది తీసుకొని మనం మగ్గం వర్క్ ప్యాచ్ వర్క్ అనేది చేసాము. అండ్ కొంచెం ట్రెండీగా కనిపించడం కోసము కింద ప్లీట్స్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్కి కూడా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చాము. యా చూస్తారు కదా, సో బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఎంత బాగా కనిపిస్తుందో. యా సో ఇదే విధంగా మనం ఫాదర్కి కూడా డిజైన్ చేసాము, చూద్దాము. సో ఫాదర్ది కనుక చూసుకున్నట్లయితే మనం ఏం చేసామంటే ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. సో ఆ టస్సర్ ఫ్యాబ్రిక్ మీద మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్యాచ్ వర్క్ అనేది చేసాము. సో ఫ్రంట్ పార్ట్లో మనకి బాటమ్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్లో మనము ఫిగర్స్ డ్యాన్స్ ఫిగర్స్ ఏదైతే ఉందో అది అండ్ మనకి హౌస్ హట్ లాగా ఉంది కదా అది అండ్ ఒక బర్డ్ అనేది ఇచ్చామన్నమాట ఫ్రంట్ పార్ట్లో. సో కాలర్ నెక్ అండ్ బటన్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ బటన్స్ అనేటివి ఇచ్చాం మనము. యా సో ఓవరాల్గా మనకి ఫ్రంట్ లుక్ వచ్చేసైతే ఇది. అండ్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ అప్పర్ పార్ట్లో బ్యాక్ సైడ్ వేస్ట్ పార్ట్లో మనము సేమ్ రెండు ఫిగర్స్ అండ్ బర్డ్ అనేది బ్యాక్ సైడ్లో ఇచ్చాము. యా సో బేసిక్గా మనకి ఫ్రంట్ పార్ట్ బాటమ్ అండ్ బ్యాక్ పార్ట్ అప్పర్ పార్ట్లో మనకు ఈ ప్యాచ్ వర్క్ అనేది చేసాము. అండ్ నెక్స్ట్ మన అండ్ వాళ్ళ బ్రదర్కి కూడా మనము డిజైన్ చేసాము. సో బ్రదర్కి ఏం చేసామంటే మంగళగిరి కాటన్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మీద మనము కలంకారీతో ఉన్నటువంటి ప్రింట్ ఉన్న దాన్ని మనం ప్యాచ్ వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాము. యా చూసారు కదా ఎంత చక్కగా ఉందో వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్లో. అండ్ బటన్స్ కూడా మనకి పట్టు స్టైల్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తోటి మనము హ్యాండ్మేడ్ బటన్స్ అనేటివి ప్రిపేర్ చేసాము.
या डीटेल चूडंडी किंद एंत पर्फेक्ट मन की वर्क अने फिनिशिंग एंड नेक्स्ट बैग चूसुकुन्नट्लयिते एज यूजुअल मन प्रीवियस चूसिनटुवंटि कुर्ता लागे दीन्नि कूडा डिजाइन चेसामु सो बैक पार्ट अपर पार्ट लो वेस्ट दग्गर मनमु वर्क अनेदि चूसारु कदा ब्यूटिफुल फैमिली कांबो कलेक्शन नेक्स्ट वीडियो लो मरो कोत्त कलेक्शन तो वच्चेस्ता।